గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల పర్యవేక్షణకు జిల్లాలోని 38 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, మండల స్థాయిలో ఎంపీడీఓ అధికారులు గ్రామ సభల్లో పాల్గొనేలా ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 722 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో వేజ్ ఎంప్లాయ్మెంట్ మెటీరియల్ కాంపోనెంట్ పెంచడమే తమ ప్రధాన లక్ష్యంగా కలెక్టర్ చెప్పారు. అనంతరం నువ్వూరుపాడు గ్రామస్తులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. గ్రామ సభ అంటే గ్రామస్తులు మాట్లాడాలని కలెక్టర్ సూచించడంతో గ్రామస్తులందరూ తమ సమస్యలను విన్నవించారు. గ్రామ సభ ప్రారంభానికి ముందు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ గ్రామ సభలో ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, ఇన్ఛార్జి ఆర్డీఓ ప్రేమ్ కుమార్, సర్పంచ్ దొరసానమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు జిల్లాలో 722 గ్రామ పంచాయతీలో కూడా మనం గ్రామ సభలు అయితే జరిపిస్తున్నాము. ఆ జిల్లా స్థాయిలో ఇప్పుడు 38 మండలాల్లో 10 మండలాలకు సంబంధించి జిల్లా స్థాయి నుంచి స్పెషల్ ఆఫీసర్ను కూడా వేసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా ఒక అంటే ఒక ఇన్వైటీ కింద ప్రతి ఒక్క గ్రామ సభలు ఆ మండల స్థాయిలో గ్రామ సభలు అటెండ్ చేయప్పుడు వాళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలందరికీ కూడా చెప్పి ఎంపీడీఓ స్థాయి నుంచి మండల స్థాయిలో సిబ్బందిని కూడా గ్రామ సభలు అటెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే సుమారు 100 గ్రామ సభల దాకా ఆల్రెడీ జిల్లాలో అంతటా అయి ఉన్నాయి. మనకు సాయంత్రం లోపల ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలన్నీ కూడా కండక్ట్ చేస్తాం అనుకున్నాము. దీనిలో ఒక 4 అంశాల మీద డిస్కషన్ బాగా జరగాలి అని చెప్పి ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం గ్రామ సభలు మొదలు పెట్టినప్పుడు కూడా సిఓజెడ్పి గారు అదన్నీ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్లీ ఏంటంటే ఇక ప్రతి ఒక్క గ్రామాన్ని స్వర్ణ గ్రామం కింద ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అనే ఆ ఒక విషన్ మీద మనం ఇక్కడ చర్చలు అయితే జరగాల్సిన అయితే అవసరమైతే ఉంది. దీనిలో భాగంగా ఒకవేళ ఇండివిజువల్గా ఒక మనిషికి సంబంధించి ఏమైతే సదుపాయాలు ఇవ్వగలుగుతామో, వాటర్ కనెక్షన్స్ కావచ్చు, ఎల్పిజి కనెక్షన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి దాని గురించి మాట్లాడటం కానీ దాంతోపాటు ఒక కమ్యూనిటీ ఒక గ్రామం సంబంధించి ఏమైతే సదుపాయాలు కావాలో మనకు చూస్తే రోడ్డు అంటే మన గ్రామం నుంచి బయటికి వెళ్ళిన రోడ్డు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటము, అదేవిధంగా వాటర్ సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ కావాలి లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్ కావాలి, ఇలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా గ్రామంలో ఈ విషయాలకు సంబంధించిన చర్చలు అయితే జరగాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా మేజర్గా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనకు డబ్బులు వచ్చిన ఒక పద్ధతి ఏంటంటే ఉపాధి హామీ పథకం కిందనే మనకు బాగా గ్రామాల్లో డబ్బులు రావడానికి అయితే అవకాశం ఉన్నాయి. దానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో ఎటువంటి లోపాలు లేకుండా జరగాలంటే గ్రామ ప్రజలందరూ కూడా ఉపాధి హామీ పథకం సంబంధించి ప్రతి ఒక్క యాక్టివిటీ తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అది కూడా ఈ గ్రామ సభ ఒక ముఖ్య ఉద్దేశం కింద పెట్టుకున్నాము. సో ఉపాధి హామీ పథకం కింద ఏ పనులు జరిగినాయి ఈ మధ్యకాలంలో, ఇప్పుడు ఏ పనులు మనం తీసుకుంటున్నాము, అదేవిధంగా ఎవరెవరు ఈ పనిలో పాల్గొన్నారు, ఎంత ఖర్చు దానిలో అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం అంటే సోషల్ ఆడిట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క మండలాల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అది కాకుండా కూడా ప్రత్యేక గ్రామ సభలు పెట్టుకుని అది అజెండా ఐటమ్ కింద తీసుకొని ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా లోకల్గా ఉన్న పంచాయతీ సిబ్బందులందరూ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా సిబ్బందులందరూ కూడా జనాలకి తెలియజేస్తారు. దీనికి సంబంధించి జిల్లాలో అయితే ప్రతి ఒక్క 722 గ్రామ సభలు కూడా ఈరోజు సాయంత్రానికి కల్లా సుమారుగా 60,000 మంది దాకా ఉపాధి హామీ పనులకు వస్తున్నారు. జిల్లాలో మనం టార్గెట్ పెట్టుకున్నట్లయితే సుమారుగా 100,000 మంది దాకా, ఎందుకంటే మనకు మీరు చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు నెల్లూరు జిల్లాలో మనకు అక్టోబర్ తర్వాతనే మనకు వరి పంట బాగా వస్తాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు లేదంటే మార్చి వరకు మనకు వరి బాగా ఉంటాయి, ఆ పనులకి అందరికీ వెళ్తారు. సో ఇప్పుడు ఈ యొక్క 2-3 నెలల్లోనే మనకు ఊరిలో పని తక్కువ ఉంటాయి అనే మన జనాలకి పని అవకాశం ఉన్న నెలలు ఇవే, అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వరకు మన జనాలందరికీ కూడా ఊరిలో ఉపాధి హామీ పనులు కావాలి. సో దాని మీద బాగా దృష్టి పెట్టాము. లాస్ట్ యొక్క 2 వారం నుంచి సుమారుగా 50,000 50,000 60,000 మంది రోజు పనులకు వస్తే వస్తారు. మన టార్గెట్ ఏంటంటే సుమారు 1,00,000
మంది దాకా రోజు పనులు అవి చెప్పాలి అనే ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాం. రోజు పిటి డామగారు కూడా టెలికాన్ఫరెన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతున్నాయి. సో అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా 100 పనులు ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టమన్నారు. అది ఒకటి, ఎందుకంటే ఎంతలో మనం మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే ఈ 1 గంట 2 గంట 3 గంట్ల ఆ టైంలో పని చేసినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నాయి. ఈ రోజు కూడా కొంతమంది అన్నారు ఎర్లీగా రావడం మన డిస్కషన్లో కూడా వచ్చినాయి. కానీ ఏంటంటే నా కోరిక ఏంటంటే మాక్సిమం మనం ఎర్లీగా మొదలు పెట్టినట్లయితే 5 నుంచి 6లో మొదలు పెట్టినట్లయితే 10-11 లోపల మనకి ఎంత తగిలిన లోపల మన పనులు క్లోజ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. అది ఒక విధంగా. అదేవిధంగా ఎక్కడైతే ఉపాధి హామీ పనులు చేస్తున్నారో అక్కడ కూడా బేసిక్ డ్రింకింగ్ వాటర్ టైప్ అంటే బాటిల్లో తీసుకెళ్లడం కానీ అవన్నీ కూడా చేసుకోమని చెప్పి సిబ్బందికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఇష్యూ ఉన్నదిలో అయితే వెంటనే మన లోకల్గా ఆశా వర్కరు ఏఎన్ఎంతో మాట్లాడుకొని ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి దాని తర్వాత ఒకవేళ 108 ఆంబులెన్స్ లాంటివి కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇష్యూ లేకుండా ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాము. నా రిక్వెస్ట్ కూడా ప్రజలు జిల్లా ప్రజలకి ఏంటంటే ఎర్లీగా వచ్చి మనం పని చేసినట్లు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచిగానే నీళ్ళు తాగాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి గంట ప్రతి అరగంటలలో పని చేసిన మధ్యలో 1-2 నిమిషాలు ఆగుకొని నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ పని చేసినట్లయితే మనకి ఎటువంటి సన్బర్న్ కానీ అదేవిధంగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మెటీరియల్ కామెంట్కి సంబంధించిన పనులు ఉన్నాయి. ఒక జిల్లాకు సంబంధించి మనకు ఫస్ట్ కావాల్సినది ఏంటంటే మనం వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి హామీ అంటే ఒక వేజ్ కోసం మనం ఇచ్చిన పనులు కాబట్టి ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పనులకి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద మనం మొదలు పెట్టాము. ఎందుకంటే మనకి వేజ్ ఎంప్లాయ్మెంట్ వస్తేనే మెటీరియల్ కామెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య అంటే ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచుకోవాలి, ఎందుకంటే జనాలకి అవకాశం ఫస్ట్ కావాల్సినది వేజ్ కావాలి, అంటే వాళ్ళకి పనులు కావాలి అది. కాబట్టి అలాంటి పనుల మీద ఫస్ట్ దృష్టి పెట్టాము. ఈ మధ్య కాలంలో ఇప్పుడు గ్రామ సభలు అన్నీ జరుగుతాయి. గ్రామ సభల నుంచి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలి అని చెప్పి కూడా సలహాలు సూచనలు వస్తాయి నా గ్రామ సభల నుంచి. ఇవన్నీ కూడా చూసుకొని ఐపీఓ స్థాయిలో మండల్ ప్లాన్ అడిషనల్గా ప్రిపేర్ చేయడం జరుగుతాయి. దాంట్లో మీరు చెప్పినట్టు మెటీరియల్ కామెంట్ సంబంధించిన ఏదైనా వర్క్లు కావాలంటే ఖచ్చితంగా టేకప్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నట్టుగా
మేమైతే భావిస్తున్నాం ఉపయోగించి పక్కనే చెరువు ఉంది, చెరువుకి ఒక 7 కిలోమీటర్లు నడుతాం. అది పక్కనే చిరుగుండ గ్రామం ఉంది, అక్కడ బొగ్గేరు నుంచి ఈ చెరువులోకి సప్లై చేయాలి. ఈ చెరువుకి నీళ్ళు వచ్చేదానికి సంవత్సరం వాటర్ కానీ లేదంటే బొగ్గేరుకి వచ్చిన ఫ్లడ్ కానీ ఈ మొత్తాన్ని తీసుకురావాలంటే ఆ సప్లై ఛానల్ చక్కగా ఉండాలి. సప్లై ఛానల్లో పిచ్చి మొక్కలు చెట్లు పురుగుతో కూలిపోయింది, 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి ఆ కాలనీ చేయడం. మళ్ళీ మళ్ళీ ఈ మధ్యనే మేము మంత్రి గారిని కలిసినప్పుడు వారి దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము. ఇప్పుడు తమ దృష్టి కూడా తీసుకొస్తానికి చాలా అవసరం. ఈ ఆత్మగూరు చెరువు అనేది 5 గ్రామాలకి సప్లై చేయాలి వాటర్. కాబట్టి అక్కడ బొగ్గేట్లో మొన్న బొగ్గేరు పారింది, 5 రోజులు బొగ్గేరు పారితే 20 రోజులు నీళ్ళు కూడా చెరువుకి రాలా. నేను చిన్నప్పుడు ఆ కాలం బాగున్నప్పుడు ఒక్కసారి బొగ్గేరు పారితే మా చెరువు అడుగు పడింది. మనుషులకి ఏదన్నా ఇబ్బంది జరిగి చనిపోయిన తర్వాత శ్మశానానికి బొగ్గేరికి వెళ్ళే దారి కూడా బాగా పూర్తిగా కంబరాల చెట్లతో ఎండిపోయే దారి కూడా ఇటువంటి దారి కానీ దానికి సవ్యంగా లేదు సార్. కాబట్టి దయవుంచి మా గ్రామానికి ఇవి మీరు చేకూర్చాలని కోరుకుంటాం సార్. అంటే కొంచెం బాగా చేసుకుంటున్నాం సార్, అదేం మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మాకు టెన్షన్ అవుతుంది, మేము ఎప్పుడు మాట్లాడలేదు. స్టార్ట్ చేయాలని ఉంది, అది ఎందుకంటే మీకోసమే. మరి ఇప్పుడు 11 గంటల 1 గంట బాగా ఎండ ఉంటుంది, కొద్దిగా ముందు మీరు మొదలు పెట్టడం లేకపోతే ఎండ ముందే చాలా వరకు పండ్లు ఆగిపోతాయి, మళ్ళీ మనకి ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం లేదు. ఆలోచిస్తూనే ఈ విధంగా కొద్దిగా ఎర్లీగా మొదలు పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినది. మీరు అందరికీ కొద్ది ఇబ్బందులు ఉండదు లేకుంటే కొంత అటు ఇటు చేయడానికి ఎటువంటి అధికారం లేదు. కానీ మీరు మళ్ళీ 11 గంటల 1 గంటల వరకు పని చేసినా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎండకి ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు ప్రతిరోజుకి రావాలంటే ఎంత అంటే ఎంత డెప్త్ ఎంత లోతులో మీరు మట్టి తోలాలి, దాన్ని కూడా కొన్ని కాల్కులేషన్స్ ఉంటాయి. కనీసం ఒక 3-4 గంటల ఏంటంటే ఒకవేళ మీకు అవసరం అయితే దానికోసమే మనం పెడుతున్నాము. ఒకవేళ మీరు రాను అంటే ఇంకా ఎవరిని మనం ప్రెషర్ పెట్టి ఖచ్చితంగా తీసుకొచ్చి చేసినవతే అదైతే ఉంటుంది. పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ వస్తుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ అది వాళ్ళకి తెలియదు కదా. ఈరోజు మీ సమక్షంలో ఇంత లోతు డెప్త్ తీసుకున్నా ఇంత తీసుకున్నా ఇంత అమౌంట్ పెడుతుందని మీకు చెప్పారు, మంచిది. అది మేడం వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, మేము ఎక్స్ప్లెయిన్ తీసి కానీ వాళ్ళ లోతు ఇంత ఉండాలి అంటే లాంగ్ అవుతుందని ఒక ఇష్యూ తప్ప 2 లీటర్స్ వాటర్ తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత వర్క్ కొంతసేపు అక్కడ మనం నీళ్ళు కూర్చుంటాం, వర్క్ చేసుకొని కంప్లీట్గా వస్తున్నాం. మాకైతే అది ఒక్కటే సమస్య కొంచెం. అక్కడ మాకు ఉన్న స్థలం అంతా వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్. మాకు 2 పనులు తెస్తున్నట్టు మాకు అక్కడ స్థలం లేకుండా చేసుకున్నాం. మాకు అవకాశం మాకు పనులు మేము బీదోళ్ళు అయిపోతుంది, మేము పని చేసుకోవాల్సి వచ్చింది. అమ్మా మీరు అంటే చెరువు ఆక్రమణ చేసుకోవాలి. మాకు సిమెంట్ రోడ్లు కావాలి సార్, సిమెంట్ రోడ్లు లేవు. వర్షం వచ్చినప్పుడు ఫుల్గా నచ్చిన దానికి ఇబ్బందిగా ఉంది సార్. కాంపోనెంట్ ఉపాధి హామీల కింద కొద్దిగా మెటీరియల్ కాంపోనెంట్ వచ్చిన అంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను, వెంటనే రాకపోవచ్చు కానీ వచ్చిన రాబోయే రోజులు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. ఈ దాడి విషయం చెప్తున్నాను ఏంటంటే పైకారం వలన అదంతా అటగిచ్చేసాను. వేరే ఊళ్ళో అసలు కూడా మా సర్పంచ్ సేపు వచ్చేసి ఉండదు, బళ్ళకు నిష్కాస్తాను అంటుండ్రు. ఏదైనా ఫోటో లేకపోతే ట్రాక్టర్లో తీసుకొచ్చి మా సేవ ఇబ్బంది పడుకోదు. మా శుచాలయానికే దారలేదు, వేస్తే పూజ చేస్తుండ్రు. రోడ్లు సరిగ్గా చేసినా కూడా ఉండేది లేదు. ఆ శుచాలయం దారలేదు, ఆ బాయ్ కాడ ఏమి క్లీన్ చేయలేదు. చాలా గలీసుకుంది అది మాకు సొంతం చేయలేదు. చెప్పినది కూడా ఎంత ఒకటే విషయం మా దర్శనం ఇక్కడ ఉండే అలాగా చేయాలి సార్. మీకు నమస్కారం వస్తుంది. ఎవరు కూడా ఈ ప్రభుత్వ భూమి అంటే నా కోసము మీ కోసం ఒకరి కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం ఉన్నది.
అంటే ఎవరికి ఎవరు కూడా ప్రభుత్వ భూమి కానీ అనుకున్న దారిలు కానీ అలాంటివి అక్రమం చేయడానికి అయితే వీల్లేదు. ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా మనకు ఇప్పిస్తాము. దీనికి చెక్ చేసేసుకొని సర్వే చేయించండి, సర్వే ను పంపించండి. సర్వే మధ్యలో ఎక్కించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నారు. ఇప్పుడు మాకు పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వంగి తోటి మొత్తం ఉన్నాయి. వాళ్ళకి కానీ ఎప్పుడు ఎక్కింది ఆ పొలాలు, ఎప్పుడు నుంచి వచ్చినాయి ఆయనకి, ఆయనకి ఎప్పుడు అప్పయింది అది మీరు అడిగారా తెలుసుకుంటాం. ఎంఆర్ఓ సార్ గారు అందరు కదనా ప్రభుత్వ ప్రయత్నాల ప్రకారం రెవెన్యూ పేజ్ మీద ఉంది. ఒకవేళ ప్రభుత్వ పేజ్ మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపిస్తాము. లేదు ప్రైవేట్ పట్టాలు అన్నట్లయితే కష్టము. అంటే మీరు దీంట్లో ఎవరి మీద చెప్పుకోవాలని ఇప్పుడు చెప్పని చెప్పలేము. అక్కడ భూమి మీద వెళ్తే తప్ప తెలిసిలేము. ఖచ్చితంగా అక్కడ తెలిపిస్తాము. అండ్ ఏదో ఒక విషయం అయితే చూపిస్తాము. మార్చుకోవాలి, దాన్ని రకాలు మార్చుకొని
ఇంకా బయటకు పోవాలి అది చేయించండి. వీళ్ళలో సర్వేయర్లు పంపించండి, వీళ్ళని పంపించండి, ధ్వని సర్వే చేయించండి. చేసినాక మేము రిపోర్ట్ చేసుకొని మార్చుకోండి. భూమి మీద కూడా మార్చుకోండి. భూమి మీద అక్కడ ఒక రాళ్ళు మాత్రమే కాదు, వేరే వాళ్ళది లాంటి అవ్వదు. మనం అన్ని రకాలు చూడాలి, ఫీల్ సర్వే చేసుకోవాలి, అన్ని రకాలు అన్ని రకాల మార్చుకుంటాము. భూమి మీద కూడా మార్పు తీసుకొస్తాము, చేయించండి. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాక్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.